పద్ధతుల కాదు ఇయల తెలంగాణ ప్రజలందరికీ ఉపయోగపడేది తెలంగాణ ప్రజలందరూ ఇయల బిఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు ఒక్క సెకండ్ శేషు గారు ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారు అసలు మీ గ్యారెంటీలు ఎవరు నమ్మలేదు మీ హామీలను ఎవరు నమ్మలేదు కాంగ్రెస్ పై నమ్మకంతో కాదు బిఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే ఈసారి ప్రజలు ఓటేశారని స్వయంగా మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి ఒక లేఖ విడుదల చేశారు మావోయిస్ట్ పార్టీ కూడా ఓపెన్ గా ప్రకటించింది ఇవాల కూడా అదే మావోయిస్ట్ పార్టీ అడుగుతోంది ఇలా అమలు చేస్తారని ఏం చెప్తారని దీనికి మనం ఎట్లా చూస్తాం శేషు గారు యా అందరికి నమస్కారం నేను ఒక ఆర్టికల్ రాశానండి కొత్త ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లు అనేటటువంటి విషయం ఈ రోజు పత్రికల్లో వచ్చింది అవునవును అయితే జగన్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ గారు కూడా ఒక రెండు అంశాలు లేవనెత్తారు. ఒకటి ఏంటి అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోటే కాంగ్రెస్ ని ప్రజలు గెలిపించారనే ఒక మాటతో పాటు, రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ఒత్తిడి తీసుకురండి అనేటటువంటి అభిప్రాయం చెప్పారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికలు అయిపోయాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 66 అంశాలతో ఉన్నటువంటి మేనిఫెస్టోని ఒక భారీ ప్యాకేజీ, దీన్ని ఎట్లా అమలు చేస్తుంది అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమలు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి అనేటటువంటి విషయం పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఒక చిన్న అంశం, పాపారావు గారు ఇందాక ఒక మాట అన్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకతతోటే కాంగ్రెస్ ని గెలిపించారని, అది దాన్ని పాక్షికంగానే ఒప్పుకోవాలి మనం. రెండు అంశాలు కీలకంగా ఉన్నాయండి, ఒకటి బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, రెండోది కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు. ఇది కరెక్ట్ గా కర్ణాటక మోడల్ లో కూడా అదేనండి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అక్కడ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీలు విజయాన్ని సాధించి పెట్టాయి. అదే మోడల్లో సునీల్ కనుగోలు ఇక్కడ అదే స్ట్రాటజీని అవలంబించారు కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి విజయం వచ్చింది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు చేయడానికి వాళ్ళకి అవుతున్న ఖర్చు 52,000 కోట్ల రూపాయలు, అంటే 52,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి అవసరం అవుతాయి. అయితే కర్ణాటక జనాభా ఎంత? 5.5 కోట్లు. తెలంగాణ జనాభా ఎంత? 4 కోట్లు. తెలంగాణలో ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ 6 గ్యారంటీలు. ఆల్ టుగెదర్ మనం ఇట్లా చూసుకున్నా గానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలనే అమలు చేయడానికి 80,000 కోట్ల రూపాయలు రమారమి ఖర్చు అవుతుంది. ఇదొక పాయింట్. అయితే రెండో విషయం ఏంటి అని అంటే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎన్నికలలో కూడా గ్యారంటీ లేని పార్టీ, వారంటీ లేని పార్టీ గ్యారంటీలకు ఏమి ఉంటుంది, అది ఏం చేస్తుంది అనేటటువంటి విమర్శ వచ్చిన సందర్భం. ప్రధానంగా ఎన్నికల ప్రచారం అంతా కరెంటు చుట్టూ, రైతు బంధు చుట్టూ, ధరణి చుట్టే కదా తిరిగింది మొత్తం ఎన్నికల ప్రచారం అంతా కూడా. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఏంది అంటే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, రైతు బంధుని ఏ విధంగా చేయబోతుంది అనేటటువంటి ప్రశ్నే. రైతు బంధు విషయంలో రైతు భరోసా అని పేరు పెట్టి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ రైతు బంధు మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, పంట పండని భూములకు, పెద్ద రైతులకు, కొండల గుట్టలకు, తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్లకు, తర్వాత పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి భూములకు ఇచ్చలు విడిగా రైతు బంధు ఇచ్చారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రజల నుండి సహజంగా వచ్చినటువంటి డిమాండ్ ఏంటది, రైతు బంధులో ఉన్నటువంటి ఇలాంటి లోపాలను తొలగించి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలంటే ఎన్నికల ప్రచార సమయంలో కేటీ రామారావు గారు ఏం చెప్పారు, మేము వచ్చింటే ట్రిమ్మింగ్ చేస్తామని చెప్పారు, రైతు బంధులో ట్రిమ్మింగ్ చేస్తామని చెప్పారు. రైతు బంధులో ఉన్నటువంటి ఫ్లాస్ ని, లోపాలను సరిచేసి రైతు బంధుని అమలు చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ భావిస్తుండొచ్చు. కానీ నేను అడిగేది ఏంటి అని అంటే పాత పథకాన్ని రెన్యువల్ చేస్తూ 10,000 ఇప్పుడు వేసి నెక్స్ట్ మంత్ కల్లా రివ్యూ చేసుకోవచ్చు కదా, నెక్స్ట్ మంత్ కల్లా వాళ్ళు ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవచ్చు కదా. కాబట్టి రైతాంగం ఇప్పుడు కష్టాల్లో, సమస్యల్లో ఉంది కాబట్టి పాత పథకాన్ని కొనసాగిస్తూ 10,000 రూపాయలను దాన్ని కేటాయిస్తూ ఇప్పుడు వేసి అందరికి 69 లక్షల మంది రైతులు ఇవాళ రైతు బంధు తీసుకుంటున్నారండి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత రివ్యూ చేసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు ఇప్పుడు ఆపాలి? నమస్తే అండి. కాంగ్రెస్ గ్యారంటీల మీద మీకు ఎలాంటి వారంటీ ఉంది? ఏమంటారు, కాంగ్రెస్ గ్యారంటీల మీద ఇచ్చిన హామీల మీద మీకు ఎలాంటి వారంటీ ఉంది, అంటే మీకు ఎలాంటి నమ్మకం ఉంది? అంటే ఇంత ముందు కూడా మనం 19 TV ప్రేక్షకులందరూ నమస్కారం తెలియజేస్తూ, తోటి ప్యానలిస్టు నమస్కారం తెలియజేస్తూ, ఇంతకుముందు ఇదే మన 19 TV లోనే నేను చెప్పడం జరిగింది. 1,000 అబద్ధాలైనా ఆడే ఒక పెళ్లి చేయమన్నారు. మా చిన్నప్పుడు అటువంటి ఈ మాటలు వినేవాళ్ళు ఇంట్లో. అవును, అట్లాగే 1,00,000 అబద్ధాలు అయినా సరే అధికారం రావాలి అని చెప్పి
కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడేమో అన్ని సాధ్యాసాధ్యాలు లేకపోతే లెక్కలేసుకోవాలా రివ్యూ చేసుకోవాలా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడేమో మొదటి రోజే సంతకాలు మొదటి ఫైల్ మీద సంతకాలు తర్వాత అన్ని ఏది ఏ ఒక్కటి కూడా వారు ఏం చెప్పారు ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఏం పెట్టారు అలాగే దాంతో పాటు మేనిఫెస్టో ఎక్కడ కూడా ఇంతకు ముందున్న పథకాలను రద్దు చేస్తామని కానీ ఇంతకు ముందున్న పథకాలను తీసివేస్తామని ఇక్కడ చెప్పలే. అలా చెప్పుంటే ఈ పార్టీకి అధికారంలోకి వచ్చి ఉండేవారేమో మనకు తెలియదు. అప్పుడు ఏం చెప్పారు ఒక పెద్ద మేనిఫెస్టో పుస్తకం కొట్టించారు. ఆ పుస్తకం కొట్టించి ఆ పుస్తకంలో అన్ని చేస్తామని చెప్పారు. ముందుగానే ఆరు గ్యారంటీలు అని చెప్పి ఒక ఆరు గ్యారంటీలు ఇచ్చారు. ఆరు గ్యారంటీల్లో చాలా అంటే చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఒక రెండు గ్యారంటీల్ని మేము సోనియా మా ఒక పుట్టినరోజు సందర్భంగా మేము రెండు మొదటి రెండు అమలు చేస్తాము మిగిలిన నాలుగు తర్వాత చేస్తాము అంటే ఒక ఇప్పుడు ఏమన్నారంటే 100 రోజులు అని చెప్పారు. 100 రోజుల్లో మేము మిగిలిన నాలుగు మేము రివ్యూ చేస్తామని చెప్తున్నారు. ఈ వంద రోజుల్లో వచ్చేసరికల్లా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తాయి. ఆ తర్వాత అప్పుడు రివ్యూలు మొదలు పెడతారు. ఈ విధంగా టైం ని అంటే బై చేస్తూ మళ్ళా కూడా పార్లమెంట్ ఎన్నికలకి పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇందాక పెద్దలు చెప్పిన విధంగా తప్పు లేదు. ప్రతి గవర్నమెంట్ కి సీట్లోకి వచ్చిన తర్వాత వెంటనే అన్ని అవగతం కాదు, వెంటనే అన్ని అర్థం కావు. పోనీ 10,000 లెక్క పాత ప్రభుత్వం ఇచ్చిన 10,000 లెక్కను ముందు వేయచ్చు, బ్యాలెన్స్ తర్వాత వేయచ్చు. అంతే పని మొత్తం ఇప్పుడు 15,000 వేయమని కూడా అడగట్లే. మీరు ఏదైతే 10,000 ఎందుకు కన్సల్ట్ చేసేసి మిగిలింది ఆ తర్వాత కావాలంటే అది ఇవాళ వద్ద చేయొచ్చు. ఆ విధంగా కాకుండా ఇప్పుడు వారం 10 రోజులు దాటిపోయిన తర్వాత కూడా అప్పుడేమో అంటే ఒక చిన్న తప్పు చేస్తున్నారు హరీష్ రావు గారు ఏదో టింగు టింగు అని మీకు రేపు పడతాయి అనగానే దాంతో ఓట్లు పోతాయి అని చెప్పి అప్పుడు ఆపించిన వాళ్ళు మరుసటి రోజు ఏదో టింగు టింగు అనిపిస్తే అయిపోయింది. ఆ టింగు టింగం అనిపించకుండా ఇంకో ఇంకో మేను వేషాలు లెక్క వేస్తూ ఇంకా మేము టైం ఉంది టైం ఉందని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రజల యొక్క కోపానికి గురి కాకుండా అదే విధంగా వాటిని కూడా బ్యాలెన్స్ కాకుండా పదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణకి ఏం ఒరిగిపోయింది బీజేపీ పార్టీకి ఒకసారి చెప్పండి. మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలని ఆత్మ విమర్శన చేసుకోమని చెప్పండి. తెలంగాణలో సెంట్రల్లో బీజేపీ పార్టీ